కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న తరహా పరిశ్రమలను నిలబెట్టుకోవడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది కరోనా లాక్డౌన్ టైంలో మూతపడిన చిన్న తరహా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు రెండు లక్షల నుంచి పది లక్షల వరకు పని మూలధనం ఇవ్వటానికి రెండు వందల కోట్లతో నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా పారిశ్రామిక జనరల్ మేనేజర్ బి శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమల సారక పరిశ్రమలు నిలబెట్టుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న తరుణంలో ప్రజలు దాన్ని సక్రమంగా ఉపయోగించుకునే వైన మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే మరి ఇక్కడ ఈరోజు ఇక్కడ జిఎం గారు జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఒక సలహా ఇస్తూ ఏ రకంగా పెట్టుకుంటే మీరు వ్యాపార అభివృద్ధి చేసుకొని మీరు మీరుగా డెవలప్ అవ్వచ్చు అనే విధంపై వారు చెప్పే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఎంతోమంది ఇండస్ట్రీలు ఇండస్ట్రీలకి వచ్చి డిస్ట్రి ఇండస్ట్రీలకు వచ్చి పెట్టుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రులు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి కూడా చాలా ఆదేశాలు మాకు మనకు పంపుతున్నారు మరి అందులో విధంగా అసలు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు ఎటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం కల్పిస్తుంది మధ్యతర కుటుంబానికి ఎటువంటి ప్రోత్సాహం కల్పిస్తుంది అనే విషయంపై నేరుగా డిఐసి చైర్మన్ జనరల్ మేనేజర్ అటువంటి శ్రీ బి శ్రీనివాస గారు మనతో పాటున్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ సార్ సరే చెప్పండి సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా సపోర్ట్ చేయబోతుంది ఇండస్ట్రీ పెట్టడానికి అసలు ఏ అప్లికేషన్ పెట్టాలి ఎలా పెట్టాలి ఏంటి ప్రాసెస్ సార్ కంట్రీలో ఏ స్టేట్లోనూ ఇవ్వనటువంటి రీస్టార్ట్ ప్యాకేజ్ అనేది మన స్టేట్లో అనౌన్స్ చేయడం జరిగింది ఆ రీస్టార్ట్ రీస్టార్ట్ ప్యాకేజ్ సందర్భంగా ఫస్ట్ ఐటమ్ ఏంటంటే తొమ్మిది వందల ఐదు కోట్లు తొమ్మిది వందల ఐదు కోట్లు పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ అన్నింటిని ఎంఎస్ఎంఈకి రిలీజ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ డెక్షన్ తీసుకోవడం జరిగింది వాటిల్లో ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవైనా నాలుగు వందల యాభై కోట్లు ఇప్పటికే ఎంఎస్ఎంఈలకి రిలీజ్ చేయడంతో ఎంఎస్ఎంఈని రీస్టార్ట్ చేయడానికి ఒక ఉత్సాహకర వాతావరణం ఏపీలో నెలకొంది ఈరోజు కండిషన్లో వీటిలో పర్టికులర్లీ ఈస్ట్ గోదావరిలో టోటల్ తొంభై రెండు కోట్లకు కాను నలభై ఒక్క కోట్లు మొన్న ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై రిలీజ్ అవ్వటం వల్ల చాలామందికి రిలీఫ్ ఒక విధంగా బ్యాంకు బడ్డెన్ నుంచి చాలామంది బయటపడ్డారు అది ఆల్రెడీ డిక్లేర్ చేసి రిలీజ్ అయింది రెండవది నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిది అంటే జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున రిమైనింగ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ కూడా రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ డేట్ కూడా ఇచ్చి ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడా రిలీజ్ అవ్వడం జరిగితే అన్నిటికీ కూడా ఉన్న వాడికి ఉన్న త్రీ ఫోర్త్ ఆఫ్ ది బర్డెన్స్ మాత్రం పర్టికులర్లీ బ్యాంక్ రిలేటెడ్ బర్డెన్స్ అన్నీ చాలా క్లియర్ అవుతుందని అనుకోవచ్చు దానికి సంబంధించి అది ఒక అడిషను రెండో ఐటెం ఏంటంటే ఏ ఇండస్ట్రీకైనా మెయిన్ రన్నింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరెంటు బిల్లు పే చేయటం లాస్ట్ టూ మంత్స్ లాక్డౌన్ చేయడం వల్ల కరెంటు బిల్లు పే పే చేయలేకుండా ఇండస్ట్రీస్ అన్నీ ఉండి ఉంటాయి అందుకని చెప్పి స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న రెండో ఇష్యూగా ఆల్ ఎంఎస్ఎంఈలకి మూడు నెలలు అంటే ఏప్రిల్ నెల మే జూన్ ఈ త్రీ మంత్స్కి సంబంధించి ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జెస్ మొత్తాన్ని వేవ్ చేయడం జరిగింది వాటికి సంబంధించి రీస్టార్ట్ ప్యాకేజీలో అది ఏపీ ఇండస్ట్రీస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే దాంట్లో రిజిస్టర్ చేసుకోమని అందరికీ స్టేట్ మొత్తం అనౌన్స్ చేసి చెప్తూ ఉండటం జరుగుతుంది ఇప్పటికే స్టేట్లో చాలామంది పెట్టినారు మన జిల్లాలో కూడా ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది మధ్యలో ఇప్పటికే రీస్టార్ట్ ప్యాకేజీలో రిజిస్టర్ చేసుకున్నారు సో దాని ద్వారా వీళ్ళకి ఆ మూడు నెలల ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జెస్ని వేవ్ చేయడానికి అవకాశం ఉంది రెండవది అదేవిధంగా మూడవది ఐటమ్ ఏంటంటే ఎంఎస్ఎంఈలే కాకుండా లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా ఆ పవర్ డిమాండ్ ఎందుకంటే అసలు ఏమీ పని చేయకుండా కూడా కరెంటు బిల్లు పే చేయాల్సి వస్తుంది మినిమం డిమాండ్ ఛార్జెస్ అంటే మ్యాక్సిమం డిమాండ్ ఛార్జెస్ అని ఉంటాయి అది చాలా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది వాటన్నిటికీ లార్జ్ అండ్ మెగా యూనిట్స్ అన్నిటికీ డిఫర్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఏప్రిల్ బిల్లు మే బిల్లు జూన్ బిల్లు ఈ మూడు బిల్స్ని కూడా జూలై తర్వాత నుంచి పే చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఈ రీస్టార్ట్ ప్యాకేజీలో అప్లై చేయమని చూడటం జరుగుతూ ఉంది ఇక అసలు మెయిన్ మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్గా ఈ ఇంట్రెస్ట్ వర్కింగ్ క్యాపిటల్ లేక అన్ని యూనిట్స్ బికాస్ ఆఫ్ ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ అవటం వల్ల మనం స్టార్ట్ చేయాలంటే ప్రతి యూనిట్కి వర్కింగ్ క్యాపిటల్ కావాలి ఆ వర్కింగ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేయడం కోసం ప్రతి యూనిట్కి అంటే ఇవి అన్నిటికీ కాదు ఓన్లీ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఈస్ మాత్రమే అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే రెండు లక్షల నుంచి పది లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడానికి రెండు వందల కోట్లతో నిధిని ఏర్పాటు చేసి ఏపీఎస్ఎఫ్సిని నోడల్ ఏజెన్సీగా మన స్టేట్లో వేయడం జరిగింది తద్వారా ఈ మూడు ఫెసిలిటీటింగ్ చేయడం ద్వారా అన్ని యూనిట్స్ని రీస్టార్ట్ చేయడం ఈజీగా స్టార్ట్ అవుతుంది ఏపీలో అనేది పర్టి పర్టికులర్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని యూనిట్స్ ఆల్మోస్ట్ వర్కింగ్ స్టేజ్కి వచ్చేసింది అని చెప్పే అనుకుంటూ ఉన్నాం అదేవిధంగా దీనికి సపోర్టింగ్గా ప్రజెంట్ చేస్తున్న ఐటమ్ ఏంటంటే మన స్టేట్ కొంచెం ఫైనాన్స్ పొజిషన్ మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంఈజిపి స్కీమ్ అని ఒకటి ఉంది అది కూడా డిఐసీ ద్వారా కేవీఐబి ద్వారా కేవీఐసి ద్వారా మరియు కాయిర్ బోర్డు ఈ నాలుగిటి ద్వారా పిఎంఈజిపి స్కీమ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు పీఎంఈజిపి అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సో దాన్ని కూడా సపోర్టివ్గా ఇమీడియట్గా ఇది టోటల్ బర్డెన్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ మార్జిన్ మనీ వాళ్ళు ఇస్తారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ బర్డెన్ లేకుండా వీళ్ళని ఎక్కువ యూనిట్స్ని ట్యాప్ చేయడం కోసం ఆ పిఎంఈసిపిని ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇనిషియేట్ చేయడానికి సమాయత్తం అవుతున్నాము వితిన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ పిఎంఈజిపి యూనిట్స్ని బ్యాంకర్స్ని కాంటాక్ట్ చేయడం ద్వారా వీళ్ళని ఎక్కువ పిఎంఈజిపి యూనిట్స్ని ఇప్పించాలని ఇక్కడ దృష్టిలో తీసుకున్నాం అదేవిధంగా నెక్స్ట్ రెండు ఐటమ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే సింగిల్ డెస్క్ సింగిల్ డెస్క్లో అప్రూవల్స్ పర్మిషన్స్ ఇచ్చేవన్నీ కూడా టైం బౌండ్ ఉంటాయి కొన్ని యూనిట్లకి కొన్ని పర్మిషన్స్ ఒక రోజులో ఇవ్వాలి కొన్ని పర్మిషన్స్ వారంలో ఇవ్వాలి కొన్ని పర్మిషన్స్ పదిహేను రోజుల్లో ఇవ్వాలి ఇలా టైం బౌండ్ ఫిక్స్ చేసి ఉంటుంది బట్ బికాస్ ఆఫ్ ది కోవిడ్ ఇలా రన్ చేయడం కోసం ఈ పర్మిషన్స్ డేట్స్ని లిఫ్ట్ చేశారు కానీ మళ్ళీ మళ్ళీ ఇన్ టైం బౌండ్లో ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి అన్ని యూనిట్స్ పర్మిషన్స్ అన్ని విత్ ఇన్ టైం బౌండ్లో ఇచ్చేసుకుంటూ రన్ అవుతూ ఉన్నాయి దీనితో పాటు మిగతా ఇన్సెంటివ్స్ అన్ని ప్రాసెసింగ్ కూడా డిఐపిసి మీటింగ్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడానికి ఫైల్స్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో రెగ్యులర్ ప్రాసెసింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఆన్లైన్ విధానంలో మనం తీసుకోవాలా సార్ లేకపోతే ఇక్కడికి వచ్చి బై హ్యాండ్ ఇవ్వాలి సార్ అంటే కొత్తగా అప్లికేట్ చేసుకోవాలంటే అన్నీ ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఈవెన్ ఆ రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్నార్క్మెంట్ డౌన్లోడ్ అవుతూ ఉంది కాబట్టి అసలు ఏది ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఆల్మోస్ట్ లేదు ఇంకా వాళ్ళకి ఆన్లైన్లో కాక ఇబ్బందులు వచ్చి ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఆర్ మేడ్ ఆన్లైన్ కంప్లీట్గా సార్ ఎన్ని రోజుల్లో మనం అప్లై చేసిన ఒక సిటిజన్ ఒక పౌరుడు అప్లై చేస్తాడు ఎన్ని రోజుల్లో మీ నుంచి మళ్ళీ వాళ్ళ రెస్పాన్స్ వెళ్తుంది సార్ మళ్ళీ దీంట్లో ఇప్పుడు ఉదాహరణకి పర్మిషన్స్ అనుకుంటే సి సిజిఎస్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లాంటివి అయితే వన్ డేలో ఇచ్చేయాలి వన్ డేలో అయిపోతున్నాయి సిమిలర్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుకోండి అది కొంచెం రెడ్ క్యాటగిరీ అయితే ఈవెన్ ట్వంటీ వన్ డేస్ మ్యాక్సిమం ఇప్పుడు మన దగ్గర మనం ప్రాసెస్ చేసే అన్నీ కూడా వన్ డే నుంచి ట్వంటీ వన్ డేస్ మ్యాక్సిమం డేస్లో ఫాలో అవుతూ ఉన్నాయి మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కలెక్టర్ గారి దగ్గర ఆధ్వర్యంలో డిఐపిసి మీటింగ్ అని జరుగుతుంది ఆ మీటింగ్లో ఈ పెండెన్సీని రివ్యూ చేస్తారు కాబట్టి నేను లాస్ట్ టెన్ మంత్స్ నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాను ఈ టెన్ మంత్స్లో ఒక్కటి కూడా ఆ డేట్ ఎన్ని డేట్స్ వన్ వీక్ అంటే వన్ వీక్ దాటి ఒక్కరోజు వచ్చిన కేసు కూడా లేదు ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్లో ఒక ఐటెం ఏముందంటే టూ డేస్ ముందే అలర్టింగ్ ఉంటుంది సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తారు ఆ కన్సర్న్ డిస్టిక్ని అలర్ట్ చేస్తారు కా నోడల్ ఏజెన్సీస్ ఉంటాయి నోడల్ ఏజెన్సీస్ని కూడా అలర్ట్ చేస్తారు కాబట్టి అందరూ కలిసి దాన్ని ఆ డేట్ దాటినివ్వకుండా క్లియరెన్సెస్ ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఇండస్ట్రీస్లో పెద్ద ప్రాబ్లమ్స్ లేవండి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడ అవసరం లేదు మీరు అప్లై చేసిన వన్ డేలో లేదంటే అది ఏమైనా రెడ్ హజార్లోకి అయినా పొల్యూషన్ బోర్డులో ఉంటే కనుక ట్వంటీ వన్ డేస్లో ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం అంతా కూడా చాలా ఎంతో ఇంట్రెస్ట్గా ప్రజలను మమేకం చేసి ప్రజలను డెవలప్ చేయాలని చెప్పి ఇండస్ట్రీ పెట్టించాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా ప్రతి పదిహేను నెల నెలకి ప్రతి పదిహేను రోజుల ఒకసారి కలెక్టర్ గారితో సార్ మీటింగ్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న ఫీడ్బ్యాక్ మొత్తం అవ్వడం జరుగుతుంది మరి ప్రజలు కూడా దీన్ని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతట వాళ్ళు కాల్ నిలబడేలాగా వ్యాపారం సొంత వ్యాపారం పెట్టుకుని ఇండస్ట్రీ పెట్టుకుని డెవలప్ అయ్యేలాగా వాళ్ళు డెవలప్ అదేవిధంగా రాష్ట్రం డెవలప్ చేయాలని చెప్పి ఇటు జీఎం గారు కలెక్టర్ గారు సీఎం గారు కూడా కోరుకుంటున్నారు మరి కెమెరా వెంకటేష్తో సాగర్ నైన్టీ న్యూస్ కాకినాడ డిఐసి